Hello friends, welcome to CVK Railways. ఈ వీడియోలో నెల్లూరు కడప ప్యాసింజర్ వయా కృష్ణపట్నం ఓబుల్వారిపల్లి రైల్వే లైన్ ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. మన టాపిక్ లోకి వస్తే ఈ ఓబులవారిపల్లి కృష్ణపట్నం రైల్వే లైన్ ని 2019 సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభించారు. ఈ రైల్వే లైన్ ని ప్రారంభించినప్పటికీ నేటికి కూడా ఒక ప్యాసింజర్ రైలు కూడా ఈ రైల్వే లైన్ మీదుగా నడవలేదు. మరి ఈ రైల్వే లైన్ కి డిమాండ్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. రాయలసీమ నుండి నెల్లూరు నగరానికి వెళ్లాలంటే ఇంతవరకు ఒక్క రైలు సౌకర్యం కూడా లేదు. అంటే రైల్వే లైన్ లేదా అంటే 2019 సంవత్సరం ముందు వరకు రైల్వే లైన్ అయితే లేదు. ఆ తర్వాత ఈ ఓబులవారిపల్లి కృష్ణపట్నం రైల్వే లైన్ ని నిర్మించడం వలన ఇటు ముంబై చెన్నై మెయిన్ లైన్ నుండి నెల్లూరు విజయవాడ చెన్నై మెయిన్ లైన్ కి రైలు కనెక్టివిటీ ఏర్పడింది. ఈ రైలు ప్రారంభించబడి దాదాపు 3 సంవత్సరాల పైనే అవుతుంది. అయినా ఇప్పటికీ కూడా ఒక ప్యాసింజర్ రైలు కూడా నడపడం లేదు. రైల్వే అధికారులు ఈ మార్గం మీదుగా ప్యాసింజర్ రైలును నడుపుతామన్నారు. అయినా ఒక్క రైలు కూడా ఇంకా ఇంతవరకు పట్టా లెక్కలేదు. ఒకవేళ దక్షిణ మధ్య రైల్వే ఈ లైన్ మీదుగా కొత్త రైళ్లని ప్రవేశపెడితే ఏ ప్రాంతాలకు రైలును నడిపే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలకు రైలు నడిపితే ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మొదటగా చూస్తే ముఖ్యంగా నడపవలసిన రైలు నెల్లూరు కడప ప్యాసింజర్ రైలు. అంటే కడప నుండి నెల్లూరుకు ఇంతవరకు ఒక రైలు సౌకర్యం కూడా లేదు. ఒకవేళ ఉన్నా అది తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది. కాకపోతే ఈ రైలు ముందుగా తిరుపతి వెళ్ళి ఆ తర్వాత లోకో రివర్స్ అయ్యి గూడూరు మీదుగా నెల్లూరు వెళ్తుంది. అంటే ఇది చాలా దూరం ఎక్కువగా ప్రయాణిస్తుంది. అదే ఈ ఓబులవారిపల్లి కృష్ణపట్నం రైల్వే లైన్ మీదుగా ఒక కొత్త ప్యాసింజర్ రైలును ప్రవేశపెడితే కడప నుండి నెల్లూరు వెళ్ళటానికి చాలా దగ్గరి మార్గం ఏర్పడినట్లు అవుతుంది. ఒకవేళ దక్షిణ మధ్య రైల్వే ఈ లైన్ మీదుగా కొత్త ప్యాసింజర్ రైలును ప్రవేశపెడితే నెల్లూరు నుండి ఈ రైలు వెంకటాచలం రోడ్ జంక్షన్, రాపూర్, ఓబులవారిపల్లి, రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట మీదుగా కడప చేరుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే నెల్లూరు నుండి ఓబులవారిపల్లి మీదుగా కడప వెళ్లాలంటే రైలు లోకో రివర్స్ కావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం మ్యాప్లో గమనించవచ్చు, నెల్లూరు నుండి ఇటు ఓబులవారిపల్లి రైల్వే లైన్ మీదుగా వెళ్లాలంటే ముందుగా వెంకటాచలం రోడ్ జంక్షన్ కు వచ్చి అక్కడ లోకో రివర్స్ కావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న రైల్వే లైన్ అనేది ఇటు డైరెక్ట్ గా నెల్లూరుకు లేదు. అంటే ఇటు సైడ్ నుంచి ముందుగా ఇట వెంకటాచలం రోడ్ జంక్షన్ కు వచ్చి అక్కడ లోకో రివర్స్ ఇటు వెళ్ళాలి. సో కాబట్టి ప్యాసింజర్ రైలు అని నడిపే అవకాశం చాలా తక్కువ, మెమో రైలు అని నడిపే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కావున ప్యాసింజర్ రైళ్లను నడిపే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మెమో రైళ్లని నడపవచ్చు, ఎందుకంటే మెమో రైళ్లు ముందర వెనుక వైపు రెండు చోట్ల ఇంజన్లు ఉంటాయి. కాబట్టి మేము రైళ్లు లోకల్ రివర్స్ అధ్యాపనంగా చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ గా రివర్స్ అయ్యి డెస్టినేషన్ చేరుకుంటాయి. అలాగే మరొక సమస్య ఏమిటంటే ఈ ఓబులవారిపల్లి కృష్ణపట్నం రైల్వే లైన్ లో ఉన్న స్టేషన్లకు మెయింటెనెన్స్ లేదు. అంటే కనీసం ప్లాట్ఫామ్స్ కూడా సరిగ్గా నిర్మించలేదు. సో ఈ విషయం కూడా ఒక కారణం అయ్యిండొచ్చు ఈ రైల్వే లైన్ మీదుగా ఇంకా రైళ్లు ప్రవేశపెట్టలేదు అనడానికి. సో దక్షిణ మధ్య రైల్వే ఫ్యూచర్ లో ఈ రైల్వే లైన్ లో ఉన్న రైల్వే స్టేషన్లలో కనీస సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ ని నిర్మించి కొత్త రైళ్లని ప్రవేశపెడితే మరీ ముఖ్యంగా ఏ రైళ్లని ప్రవేశపెట్టాల్సి ఉంటుందో ఆ రైళ్ల గురించి తెలుసుకుందాము. ఇందులో మొదటి రైలు వచ్చేసి నెల్లూరు కడప ప్యాసింజర్. ఈ రైలు నెల్లూరులో ఏ సమయంలో బయలుదేరి కడపకు ఏ సమయంలో వస్తే బాగుంటుంది, అలాగే కడపలో ఏ సమయంలో బయలుదేరి నెల్లూరుకు ఏ సమయంలో చేరుకుంటే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. ఈ కడప నెల్లూరు ప్యాసింజరు ఏ మార్గంలో ప్రయాణిస్తుందో మ్యాప్లో మనం గమనించవచ్చు. బ్లూ కలర్ రైల్వే లైన్ ఉంది కదా, ఇదే ఆ మ్యాపు. సో ఇక్కడ కడప ఉంది, ఇక్కడ నెల్లూరు ఉంది. ఇక్కడ నెల్లూరు నుండి ఇటు వెంకటాచలం వచ్చి ఇటుగా వెంకటాచలం రోడ్ వైపుగా వెళ్తుంది. ఇది ఇక్కడ లోకో రివర్స్ అయ్యి ఇటు ఓబులవారిపల్లి మీదుగా కడప చేరుకుంటుంది. సో ఇది నెల్లూరు కడప ప్యాసింజర్ రైలు. మరొక రైలు వచ్చేసి నంద్యాల నెల్లూరు ప్యాసింజర్ రైలు. ఇది కూడా మరీ ముఖ్యంగా ప్రారంభించాల్సిన కొత్త రైలు. సో ఈ నంద్యాల నెల్లూరు ప్యాసింజర్ రైలు
ఏ మార్గంలో ప్రయాణిస్తుందో వీడియో స్క్రోల్ అవుతుంది. ఇక్కడ మ్యాప్లో గమనిస్తే రెడ్ కలర్ రైల్వే లైన్ ఉంది కదా, ఇదే ఆ మార్గము. ఈ రైలు నంద్యాలలో ప్రారంభమయ్యి బనగానపల్లె, కోవెలకుంట్ల, నొస్సం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, ఓబులవారిపల్లి, రాపూర్, వెంకటాచలం రోడ్ జంక్షన్, వెంకటాచలం మీదుగా నెల్లూరు చేరుకుంటుంది. ఈ రైలు కూడా సేమ్ అంతే, ఇదో ఇక్కడ వెంకటాచలం రోడ్ జంక్షన్ దగ్గర లోకో రివర్స్ అయ్యి నంద్యాలకు బయలుదేరుతుంది. ఈ రైలు కూడా ఏ సమయాలలో ఉంటే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. అలాగే కర్నూలు సిటీ నెల్లూరు ప్యాసింజరు, ఈ రైలును రెండు మార్గాల ద్వారా నడపవచ్చు. ఈ రెడ్ కలర్ రైల్వే లైన్ వచ్చేసి కర్నూలు నుండి డోన్, నంద్యాల, రాజంపేట, వెంకటాచలం మీదుగా నెల్లూరు ప్రయాణిస్తుంది. ఇటు డోను, గుత్తి, తాడిపత్రి మీదుగా వెళ్లే రైలు ఒకచోట మాత్రమే లోకో రివర్స్ అవుతుంది. ఇటు వయా డోన్, నంద్యాల, ఎర్రగుంట్ల మీదుగా ప్రయాణించేటప్పుడు మూడు చోట్ల లోకో రివర్స్ అవుతుంది. కాబట్టి ఈ రైలుని ప్యాసింజర్ రైలుగా కాకుండా మేము రైలుగా ప్రవేశపెడితే బాగుంటుంది. అలాగే కర్నూలు నుండి డోన్, గుత్తి, తాడిపత్రి మీదుగా ప్రయాణించేటప్పుడు ఒకచోట మాత్రమే లోకో రివర్స్ అవుతుంది. కాబట్టి ఈ రైలుని ప్యాసింజర్ రైలుగా ప్రవేశపెట్టవచ్చు. అలాగే కాచిగూడ నుండి కూడా ఇటు నెల్లూరు వైపుకి కొత్త రైలుని ప్రారంభించవచ్చు. ఇవే కాకుండా గుంతకల్లు నెల్లూరు ప్యాసింజరు, హుబ్లి నెల్లూరు ప్యాసింజరు రైళ్లగా కూడా కొత్త రైళ్ళని నడపవచ్చు. అలాగే ఇటు ముంబై నుండి చెన్నై వెళ్లే కొన్ని రైళ్లు వెంటనే ఇటు చెన్నై నుండి విజయవాడ వెళ్లే రైల్వే లైన్లో కలవాలి అంటే ఈ రైల్వే లైనే చాలా దగ్గర మార్గము. సో కాబట్టి ఇటు ముంబై నుండి లేదంటే వాస్కోడగామ, హుబ్లి నుండి వచ్చే రైళ్ళని ఇటు నెల్లూరు మీదుగా డైవర్ట్ చేస్తే బాగుంటుంది. సో ఈ రైళ్ల గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ రైల్వే లైన్ మీదుగా మరిన్ని కొత్త రైళ్లు ఏ విధంగా నడిపితే బాగుంటుంది, ఏ ప్రాంతాలకు నడిపితే బాగుంటుందో కింద కామెంట్ చేయగలరు. సో ఇన్ని రైళ్ళని నడపకపోయినా కనీసం నెల్లూరు కడప ప్యాసింజరు, నెల్లూరు నంద్యాల ప్యాసింజర్ రైళ్ళని నడపడం వలన చాలా ప్రాంతాలకు ఉపయోగకరంగా ఉంటుంది. రాయలసీమ నుండి నెల్లూరు నగరానికి వెళ్ళడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో దక్షిణ మధ్య రైల్వే త్వరలోనే ఈ లైన్ మీదుగా కొత్త రైళ్లను నడపాలని కోరుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.